హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్న చేతి వంటలు. ఈరోజు చేసే వీడియోలో కోడిగుడ్డు ఉల్లికాయ కారం అండి. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఫస్ట్ కనుక మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారా, కోడిగుడ్లన్నీ ముందుగా ఉడకేసేసుకొని 9 కోడిగుడ్లు పెట్టుకున్నానండి. ఇలా పక్కన తాలింపు దినుసులు, కరివేపాకు, తగినంత పసుపు, 2 స్పూన్లు కారం, సరిపడ ఉప్పు, చిన్నపై రెమ్మలు దంచి పెట్టేసుకోవాలి. ముందుగా కొంచెం కొత్తిమీర గుడ్లండి ఇలా సగానికి కట్ చేసుకొని తీసుకోవాలండి. లోన్ సొన కూడా ఇలా రౌండ్గా ఉన్నాయి కానీ ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ ఒలిసి ఉంచుకున్నానండి కోడిగుడ్లు. ఇప్పుడు స్టవ్లకి ఇచ్చేసి బాండి పెట్టేసుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు కోడిగుడ్లు ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. ఇవి ముందుగా వేయించుకోవాలండి. ముందు కోడిగుడ్డు వేయించుకుంటే చక్కగా రుచిగా వస్తుందండి, చాలా బాగుంటుంది. కోడిగుడ్డు ఉల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు తయారు చేసుకొని తినొచ్చండి. ఇంట్లో వెరైటీగా చేసుకోవచ్చు అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారా, అన్నీ ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అదే బండిలో కొంచెం తాలిపు దినుసులు, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగితే దీంట్లోకి ఇప్పుడు కోడిగుడ్డు సొనలు ఉన్నాయి కండి, అవి కూడా వేసుకొని వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కోడిగుడ్డు ఉల్లికాయ కారం చాలా బాగుంటుందండి, అన్నంలో కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తాలింపు దినుసు కూడా చక్కగా వేగినాయి. ఇప్పుడు దీంట్లోకి కోడిగుడ్లు సొనలు ఉన్నాయి కండి, అవి కూడా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి, కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు ఉల్లికాయ కారం, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఇంట్లో వెరైటీగా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా ఇష్టమేనండి ఇట్లా చేసి పెడితే. చూసారా, చక్కగా వేగిపోయినాయి సొనలు. ఇలా వేగితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా బాగా పొగ్గుతాయండి సొనలు వేయించితే, అందుకే ఇవి విడిగా వేయించుకోవాలి. ఇట్లా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేయించుకుంటే ఉల్లిపాయ కారం చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, 2 స్పూన్లు కారం వేసుకోవాలి, సరిపడ ఉప్పు వేసుకోవాలి, చిన్నపై రెమ్మలు కూడా వేసేసుకోవాలి. దంచి ఉంచుకున్నా కానీ చిన్నపై రెమ్మలు అవి కూడా ఇప్పుడు వేసుకొని చక్కగా నూనెలో కొంచెం వేగనివ్వాలండి. చాలా బాగుంటుందండి కోడిగుడ్డు ఉల్లిపాయ కారం, సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా కాసేపు తిప్పుకోవాలండి, చాలా బాగుంటుంది, టేస్టీ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందాడ వేయించి పెట్టుకున్నా కానీ కోడిగుడ్లు అవి కూడా వేసేసుకోవాలి. ముక్కలు మొత్తం గడుతూ అటు ఇటు తిప్పుకోవాలండి మెల్లిగా. సొనలు ఉన్నాయి కంటే అవి చాలా టేస్టీ టేస్టీ. కోడిగుడ్డు ఉల్లిపాయ కారం రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మా ఛానల్ కనుక ఫస్ట్ టైంగా చూస్తుంటే సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.